హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిన్న సినిమా డైరెక్టర్ కోమారి జానయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. నాగర్ కర్నూలుకు చెందిన కోమారి జానయ్య అలియస్ జానకిరామ్ భాగ్యనగర్ కాలనీలోని ఓ లాడ్జ్లో దిగారు. సోమవారం లాడ్జ్ దిగాడు. అయితే అతను చెక్అవుట్ చేయాల్సిన టైం దాటిపోయినా రూమ్ నుంచి బయటకు రాలేదు. దీంతో లాడ్జ్ సిబ్బంది గది తలుపులు కొట్టారు. ఎంతకి గది తలుపులు తెరకపోవడంతో అనుమానం వచ్చి కిటికీ నుంచి చూడగా జానకిరామ్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. అయితే జానకిరామ్ గతంలో జీఎస్టీ అనే చిత్రాన్ని స్వయ దర్శకత్వంలో నిర్మించినట్లు సమాచారం అందింది. ఆయన మృతికి గల కారణాలు రెండింటినీ పోలీసులు విచారణ చేపట్టారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.